గోరక్షణ చట్టాన్ని వ్యతిరేకంగా వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మండల రెవెన్యూ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. బీజేపీ యువమోర్చా జిల్లా కార్యదర్శి ఎడ్లపల్లి శ్రీరామ్ మాట్లాడుతూ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పిలుపు మేరకు ధర్నా చేపట్టామని అన్నారు. ఎమ్మిగ్నూరు ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పట్టణ అధ్యక్షులు డి శ్రీనివాస్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు అడప రమేష్, కార్యదర్శి మారిశెట్టి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలందరూ కూడా ప్రొద్దుటూరు చేరుకున్న విగ్రహాన్ని కూలుస్తామని, దాని తర్వాత జరగబోయే పరిణామాలకు మీరే బాధ్యత వహిస్తారని ఈ ప్రభుత్వానికి తెలియజేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒకటే విషయం తెలియజేస్తాం. అయ్యా, మీ ఎమ్మెల్యేలు ఏదైతే మాడుతున్నారో దాని మీద మీరు ఒక కమిటీ వేయండి. మీరు చూడండి ఏం మాడుతున్నారో. మేము హిందువులకు వ్యతిరేకం కాదు, మేము క్రైస్తవులకు వ్యతిరేకం కాదు, కానీ మా హిందూ ధర్మానికి వస్తే మాత్రం వదిలిపెట్టేది లేదు. భారతీయ జనతా పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మిగనూరు కానీ ప్రొద్దుటూరు కానీ ఎమ్మెల్యేలు చేశారో వ్యాఖ్యలు, వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని గురించి ఎంత దూరమైన వెళ్తాం. ఈ ప్రభుత్వం మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, హిందూ వ్యతిరేక విధానాలు అవలంబించొద్దు. దానివల్ల మాకు ఇవాళ 151 సీట్లు ఉన్నాయి.